భారతీయ వ్యాపార రంగంలో సాంకేతికతను ప్రోత్సహిస్తూ 100 కిసాన్ డ్రోన్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రకృతి వ్యాపార పరిశోధకులు జట్టు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ డొల్లి పారనాయుడు వాజిన్యూస్ తో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో వ్యాపార అభివృద్ధికి డ్రోన్లు అద్వితీయమైన పాత్రను పోషిస్తాయని హైటెక్ వ్యాపారం గురించి అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో మేము చాలామంది కొన్ని వందల గిరిజన గ్రామాలతో కలిపి ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నాము. అయితే ఈ కషాయాలు సాధారణంగా తయారు చేసుకునే కషాయాలు కొండల మీద పిసికారి చేయడం చాలా కష్టంగా ఉంది. ఎక్కువగా కొండ ప్రాంతాల్లో రెండోది ఏంటంటే లేబర్ కూడా దొరకని చాలా జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేయడం అనేది చాలా అవసరం. అయితే దీన్ని ప్రతి దగ్గర కూడా డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. సాధ్యమైనంత వరకు ఎక్కడైతే సాధ్యమైతే అది చేయవలసిన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.